మెసేజెస్ కానీ మీ ఫోటోస్ మీరు ఇన్స్టాగ్రామ్స్ లో ఫోటోస్ పెడుతున్నారు కదమ్మా, ఆ ఫోటోస్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు ఏమన్నా ఫోటోస్ మార్పింగ్ అనేది చేసి మీకు ఎవరన్నా పెట్టి మిమ్మల్ని బెదిరింపులు కానీ లేదంటే మీకు ఎవరన్నా ఈ టీజింగ్ కాల్స్ అటువంటివి చేస్తే కనుక ఇమీడియట్ గా మీకు రెస్పాన్స్ అయ్యేది 112 కానీ 112 కాల్ ఎవరన్నా ఇప్పటివరకు ఉపయోగించుకున్నారా? 112 కాల్ మీరు కాల్ చేస్తే కనుక ఇమీడియట్ గా మీ నియరెస్ట్ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి 10 మినిట్స్ రీచ్ అవుతారు, 10 టు 15 మినిట్స్. అలాగే 9550 35 పర్వాలేదు, మాకు పలానా పర్సనల్ ప్రాబ్లం ఉన్నాయని అంటే కనుక ఇమీడియట్ గా మీకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తారు. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఎవరికన్నా మీరు ఈ ఫీజింగ్ అని ర్యాగింగ్ అని చేశారనంటే స్టడీ సెక్టర్ తో ఫుల్ ఫుల్ స్టాప్ అవుతారు. దయచేసి ఎవరు కూడా ర్యాగింగ్ చేయకూడదు. वन प्रॉब्लम वन वन टू कॉल्सारा सर आड़पल की రాంగ్ మెసేजెస్ గానీ లేదంటే గనుక అన్నోన్ పర్సన్స్ ఎవరైనా గనుక మీకు ఫోటోస్ పెట్టి యూటి ఫోటోస్ అవి మీ ఫోటోస్ పెట్టినప్పుడు వాటిని క్యాప్చర్ చేసి ఆ మీ ఫేస్ అనేది తీసివేసి వేరే ఫోటో పెట్టి బట్టలు లేకుండా అవన్నీ మార్పింగ్లు అవి చేసి మీకు బెదిరింపు కాల్స్ అవి వస్తూ ఉంటాయి. అటువంటి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా థ్రెటనింగ్ కాల్స్ అవి వస్తే గనుక మీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. 5503511100 నెంబర్కి మీరు గనుక ఇమీడియట్గా దానికి మీ ప్రాబ్లమ్ అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామివారి పంచమ మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశపూజ, పుష్పాభిషేకం, కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఏలూరు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్ఎన్. నేను మరి ఏలూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి ప్రతాప్ శివకిషోర్ గారు, మరి ఐజీ గారు, మన కలెక్టర్ మేడం గారు నిన్న ఎంతో ఉన్నతంగా అభయ అనే ఒక మంచి కార్యక్రమాన్ని మన ఏలూరు జిల్లాలో లాంచింగ్ చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈవిటీజింగ్ కానీ ఈ మహిళల మీద ఎటువంటి లైంగిక దాడులు జరుగుతున్నా, చిన్నపిల్లల మీద ఎటువంటి ఈవిటీజింగ్లు కానీ లేదంటే ఎవరన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మరి ఎస్పీ గారు మరి ప్రత్యేక దృష్టి సారించి వాటిని అరికట్టే విధంగా ఈ అభయ టీము పెట్రోలింగ్ అనేది నిన్న మా గౌరవనీయులైన ఎస్పీ గారు స్టార్ట్ చేశారు. దాని పర్పస్ మీద ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిబ్బంది అంతా కూడా మార్నింగ్ అలాగే ఈవినింగ్ టైమ్స్లో స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చే టైంలో అలాగే స్కూల్స్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయాల్లో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మరి క్షేమంగా తల్లిదండ్రులు అందరి దగ్గరికి కూడా వాళ్ళు సంతోషంగా వెళ్ళాలని చెప్పి ఎటువంటి పిల్లల మీద కూడా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ మా ఎస్పీ గారు తీసుకున్నారు. దాని నిమిత్తం మేము ప్రతి ఒక్క లిమిట్స్లోని కూడా మా యొక్క ఈ అభయ బీట్స్ సిబ్బందిని తీసుకుని మేము తిరగడం జరుగుతుంది. దాంతోపాటు చాలామంది పిల్లలకి ఈ పార్కింగ్లో అది జంటలు జంటలుగా కనబడుతున్నారు. వారి యొక్క తల్లిదండ్రులకి వాళ్ళు ఆ విధంగా తిరుగుతున్నారనే విషయాలు కూడా చాలామందికి తెలియదు కాబట్టి అటువంటి పిల్లలందరినీ కూడా మేము కౌన్సిలింగ్ చేయడం,
తల్లిదండ్రులకు తెలియపరచడం చేస్తున్నాము. అలాగే ఎక్కడన్నా కుర్రవాళ్ళ స్కూల్స్ కాలేజెస్ విడిచిపెట్టిన తర్వాత పిల్లలకి ఇబ్బంది లేకుండా భయపడకుండా వెళ్ళే విధంగా మరి ఈ పెట్రోలింగ్ అనేది మేము నిర్వహిస్తూ పిల్లలందరినీ కూడా క్షేమంగా వాళ్ళకి ఇళ్ళకి చేరడానికి మేము ఈ పెట్రోలింగ్ అనేది నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 112 కాల్ కానీ అలాగే 9550351100 నెంబర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము అవగాహన అనేది కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏలూరు జిల్లా ప్రజలందరూ ఈ యొక్క నెంబర్ని ఉపయోగించుకుని మా యొక్క ఏలూరు జిల్లా పోలీసు సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. కూడా మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి మా జిల్లా ఎస్పీ గారి తరపున మరి సార్ ఎటువంటి ఫలితాలను అయితే ఆశించారో మరి అటువంటి మరి ఉత్తమమైన ఫలితాలు అన్నింటినీ కూడా మేము అభ్యర్థిము బీటలు తిరిగి మరి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి అందిస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా, సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా, ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోనే.